ఫ్లెక్స్ మోల్డ్ అంటే గవర్నమెంటే దానికి ఒక గైడ్ లైన్స్ ఇవ్వాలి. చిన్న సినిమాకి ఈ రేటు, మిడిల్ సినిమాకి ఈ రేటు, ఐ సినిమాకి 2 వారాలు ఈ రేటు అని ఇవ్వాలి. ఛాంబర్ ఇచ్చింది తెలంగాణ ఛాంబర్, కానీ ఎవరు అమలు చేయట్లేదు. ఎందుకంటే ఛాంబర్స్ ని అమలు చేయాలని లేదు, అమలు చేయట్లేదు. కనుక నీ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది. ఆంధ్రాలో ఏంటంటే ఏ క్లాస్ బాగానే ఉన్నాయండి, బి క్లాస్ సి క్లాస్ 25 రూపాయలు, 35 రూపాయలు, 10 రూపాయలు ఏదైతే రేట్ ఉందో అది ఫస్ట్ డే 1 నుంచి మేము చెప్తున్నాం. ఏమండి ఇది ఒక్కసారి రెక్టిఫై చేయాలి, ఎందుకంటే ఇక్కడ అన్ని థియేటర్లు కూడా మెయింటెనెన్స్ సిగ్గని రావాలి. కనుక దయచేసి ఇది మాత్రం 80 రూపాయలు 80 రూపాయలు చేయమని అడిగాం. ఒక 80 రూపాయలు 50 రూపాయలు 30 రూపాయలు చేసినా బీసీలు పడలేదు. లేదు 100 రూపాయలు అదృష్టిస్తే అదృష్టం. అలాగే మీరు ఇక్కడ 100 రూపాయలు ఇచ్చారు, ఇంకొక 20-25 రూపాయలు ఏమైనా పెంచగలిగితే కొంచెం చూడండి. పెద్ద సినిమాలు అనేది 500 కోట్లు 400 కోట్లు ఉన్న సినిమాలు ఉన్నాయి, దానికైనా స్పెషల్ రేట్ ఒక 11 మంది హీరోలకి ఏమైనా ఇవ్వగలిగితే గవర్నమెంట్ ఒక డిసైడ్ చేసి రేట్ ఇవ్వమని అడిగాం. ఇది అడుగుతాం అండి రిక్వెస్ట్ చేసి. అది ఏమి ఇస్తారు ఏమి ఇవ్వరు అనేది గవర్నమెంట్ ఇష్టం. ఇది కమిటీ వేశారు కాబట్టి ఆ కమిటీలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. మేము ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ జీవో వచ్చింది కాబట్టి దాంట్లో అమెండ్మెంట్ చేయమని అడుగుతున్నాం. అలాగే మల్టీప్లెక్సెస్ రేపు రాబోయేవన్నీ మల్టీప్లెక్సెస్ అండి, అన్ని ఫ్యూచర్ మల్టీప్లెక్సెస్ వస్తున్నాయి కాబట్టి మనం 10% అనేది మన కెపాసిటీలో 10% అనేది లోయర్ టికెట్ ఉండాలి. లోయర్ టికెట్ లేకపోతే పేద ప్రజలు సినిమా చూడలేరు, ఎందుకంటే 350-400 రూపాయలు పెట్టి సినిమా చూడలేరు కాబట్టి. మనకి కలగా మల్టీప్లెక్స్ లో బయట నుంచి చూసి కలగా పేద ప్రజలు ఉండకూడదు. పేదవాడు సినిమా చూడటానికి వెళ్ళాలి, ఆ లోయర్ టికెట్ అనేది ఉండాలి. ఒకప్పుడు మనం గాంధీ గారి క్లాస్ అనేవారు, ఇప్పుడు ఆ లోయర్ కెపాసిటీ అంటే 10% కెపాసిటీ కంపల్సరీ మల్టీప్లెక్స్ లో ఉండాలి. అది ఆటోమేటిక్ గా మీ సినీ ఆటోగ్రాఫీ యాక్ట్ లోనే ఉంది. లోయర్ టికెట్ అనేది ప్రతి దాంట్లో కూడా లైసెన్స్ మనం రెన్యువల్ చేసేటప్పుడు లోయర్ టికెట్ పెట్టామా లేదా ఎంత కెపాసిటీ పెట్టాం అనేది కంపల్సరీ ఉంటుంది. ఇవన్నీ కూడా నేను మోహన్ బాబు గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, పెద్దలు ఎవరైనా అన్ని సాల్వ్ చేయాలి, అందరూ బాగుండాలి. ఇది అందుకే చెప్పాను 100% బాగుండాలి, ఒకరి వాడుగా అందరి వాడుగా ఉండాలి. చాలా క్లియర్గా చెప్పారు నటికుమార్ గారు. అమిత కృష్ణ గారు, మీరు ఒప్పుకుంటారా నటికుమార్ గారు చెప్పిన అన్ని అంశాలకి? ఎందుకంటే మీరు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, ఒక ఇండస్ట్రీలో మీకు తెలియదు ఏం లేదు కష్ట నష్టాలు. కరెక్ట్ అండి, ఆయన చెప్పింది కూడా బాగుంది, 100% కరెక్ట్. ఇంకో విషయం అండి, అసలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా 50 రూపాయల నుంచి 250 రూపాయలు రేట్లు ఇచ్చేసేసి మీరు మీ ఇష్టం వచ్చిన రేట్లు మీరు అమ్ముకోండి అని చెప్పి చెప్పేస్తే ఈ ఏలు పెట్టకుండా తలకెండిపి లేకుండా ఉంటుంది ఏమో నాకు ఆలోచన. అంటే అది ఎంతవరకు ప్రాక్టికల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని నాకు తెలియదు. కానీ నేనేది ఏంటంటే మినిమం టికెట్ 50 రూపాయలు, మాక్సిమం టికెట్ 250 రూపాయలు. ఈ మధ్యలో మీ ఇష్టం వచ్చినప్పుడు మీ సినిమాకి మీకు మీకు కావాల్సిన పద్ధతిలో మీరు అమ్ముకోండి అనే ఒక పద్ధతి కనుక తెచ్చేస్తే అప్పుడు తలకైన ఇప్పుడు ఉండవేమో కూడా నా ఉద్దేశం. అది కూడా ఒక సరే ఆలోచించాలి. ఏదైనా ఇప్పుడు కమిటీ ఒకటి వేస్తున్నారు కాబట్టి ఆ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ఒకవేళ చూడకపోతే నచ్చకపోతే మళ్ళీ మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అమృతకృష్ణ ఇప్పుడు తెలంగాణలో అదే అదే తెచ్చారండి, 50 రూపాయలు లోయెస్ట్ అండి, హైయెస్ట్ 200 రూపాయలు తెచ్చారండి, 200-150 రూపాయలు హైయెస్ట్ అండి, 300-400 రూపాయలు తెచ్చారండి. 300 రూపాయలు తెస్తే ట్యాక్స్ కలుపుకుంటే 410 అవుతుంది, ట్యాక్స్ కలుపుకుంటే 210 అవుతుంది, ట్యాక్స్ కలుపుకుంటే 300 అవుతుంది. సపోజ్ 350 రూపాయలు తెచ్చినా కూడా మేము 100 రూపాయలు పెట్టుకుంటా ఉంటే గవర్నమెంట్ అబ్జెక్షన్ పెడతానికి అవకాశం ఉందండి? అబ్జెక్షన్ లేదండి, కానీ పెట్టట్లేదు కదా మన వాళ్ళు. అదే కదా చెప్పేది అమృతకృష్ణ, ఇది పెట్టట్లేదు కదా. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా నేను తెలంగాణ ఛాంబర్ చాలా క్లియర్ గా చెప్పింది, మీరు చిన్న సినిమాకు 100, 50, 80, 50 పెట్టండి, మిడిల్ సినిమాకు 150 పెట్టండి, హైయెస్ట్ సినిమాకు 250-350 పెట్టుకొని పర్లేదు అంటే దాన్ని అన్ని సినిమాలకు ఒకటే రేట్ పెట్టేశారు. అది ఎగ్జిబ్యూటర్ తప్పు, వాళ్ళే చేస్తారు, గవర్నమెంట్ చేస్తారు. ఎగ్జిబ్యూటర్ కూడా తప్పు కాదు ఇక్కడ, డిస్ట్రిబ్యూటర్ తప్పు. వాళ్ళేమంటారు డిస్ట్రిబ్యూటర్ తప్పు ఏమంటారు, నేను డిస్కస్ చేశా. డిస్ట్రిబ్యూటర్ ఏమంటాడు, నా సినిమా చిన్నదాన్ని నువ్వు ఎలా చెప్పగలుగుతావు, నా సినిమా చిన్నదాన్ని నీకు నువ్వు నీకేం తెలుసు, నా సినిమా చాలా గొప్పది అంటారు. ఈ డిస్ట్రిబ్యూటర్ నిన్నంతా నడిచింది, ఒక అగ్ర డిస్ట్రిబ్యూటర్, ఒక మొత్తం టోటల్ గా తెలంగాణ జాంబులు, నేను అందరితో మాట్లాడడం కానీ ఒక అగ్ర డిస్ట్రిబ్యూటర్ నా సినిమా చిన్నదాన్ని నువ్వు ఎందుకు అంటున్నావు, ఆ సినిమా ఇటు మాని అంటే ఈ డిస్కషన్. పాపం ఎగ్జిబ్యూటర్ ఏం చేస్తాడు, సినిమా కావాలి ఆ ఎగ్జిబ్యూటర్తో ఉదయం లేస్తే ఆ డిస్ట్రిబ్యూటర్తో మనకి రేపర్ కావాలి కాబట్టి కంపల్సరీ డిస్ట్రిబ్యూటర్ చెప్పినట్టు మనం వినాలి. అది మీకు కూడా తెలుసు, తప్పదు అక్కడ ప్రాబ్లం అయింది. కాకపోతే ఆ పెద్ద మనిషితో ఆ డిస్ట్రిబ్యూటర్ ఆలోచించి ఆ ప్రొడ్యూసర్లు ఆలోచించి ఈగోలకు వెళ్లకుండా మన సినిమా ఈ రేటు పెడదాం, బాగుంటే మన పెద్ద రేటుకి వెళ్దాం అని అనుకుంటే మాత్రం బాగుంటుంది. అది అలవాటు పడతాలేండి సార్, ఒక 2-3 సినిమాలు అయితే దెబ్బతింటే కానీ తెలియదు వీళ్ళకి, అలవాటు పడతాయి. అది అది అంటే కమిటీ వేశారు కాబట్టి డిస్కషన్స్ అవుతున్నాయి, మరి దాని గురించి చూడాలి. అంటే ఇది ఒకటి అయితే ఇప్పుడు మోహన్ బాబు గారికి మరి కాస్త బంధువులు అవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కాస్త దోహదపడుతుంది అంటారా ఈ విషయంలో వెళ్ళి డైరెక్ట్ గా కూర్చొని? అంటే నిన్న మొన్నటి దాకా బాబు చిరంజీవి గారు కానివ్వండి, లేదంటే ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి అది కొంచెం కుదిరి కుదరక చూస్తున్నాం కదా పరిణామాలు, ఇవి ఏదైనా కాస్త దోహదపడుతుంది అంటారా మొత్తానికి సమస్య సాల్వ్? ఏ విషయమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి
అదే చేస్తాను తప్ప ఇక్కడ మొత్తం టోటల్ గా అందరికి న్యాయం జరుగుతుంది, కమిటీలో న్యాయం జరుగుతుంది. మోహన్ బాబు గారు వెళ్తారంటే మంచి పరిణామమే, వెళ్తే ఇంకా ఇండస్ట్రీ కొంచెం న్యాయం జరుగుతుంది. అందరూ కలిసికట్టు కాదండి, మోహన్ బాబు గారు ఒకళ్ళే కాదండి, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇండస్ట్రీ కోసం పార్టీలు వేరుగా ఉండొచ్చు, పార్టీలు అతీతంగా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు వెళ్ళినా కూడా ఇండస్ట్రీ కోసం అందరూ వస్తారండి, అందరూ వెళ్తారు. ఇండస్ట్రీ కోసం కాపాడడానికి ఎవరు కూడా ఎవరు వెనకడు వేయరండి, ఇది మాత్రం 100% నేను చెప్పగలుగుతాను క్లియర్ కట్ గా. ఈ పార్టీలు వేరండి, ఒక్కొక్కరికి పార్టీ ఉంటుంది, నాకు పార్టీ ఉంది, ఇంకొకరికి పార్టీ, అంబికా కృష్ణ గారు ఒక పార్టీ ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీకి వస్తాడు అందరూ ఒకటే వాళ్ళం అండి, సినిమా కులం, మా సినిమా వాళ్ళమే 100% మేము ఒకటే కులం, సినిమా కులం మాది. ఓకే, ఇక మన మొదట మనం మొదలుపెట్టిన టాపిక్ ఒకసారి వెళ్దాం. చివరిగా ప్లీజ్ శ్రీనివాస్ గారు మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? ఇందాక కస్తు శ్రీనివాస్ గారు మాట చెప్పారు, ఏదో మాట్లాడచ్చా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు మన ఇప్పుడు చిత్రపూర్ కాలనీది మోహన్ బాబు గారు లేకపోతే చిరంజీవి గారు కాదండి, దాసనారాయణ గారు 89 నుంచి కష్టపడి చేశారు. ఆయన చెప్పినవన్నీ వాస్తవాలు. ఇది గవర్నమెంట్, ఆ రోజు రాజశేఖర గారి గవర్నమెంట్ అవ్వచ్చు, ఆ రోజు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరుండి చేశారండి, అన్ని కార్యక్రమాలు చేశారు, మొత్తం టోటల్ గా చాలా ఫ్రీ ఇచ్చారు. అయితే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు లేరండి, దాంట్లో 80% మొత్తం టోటల్ గా మినిస్టర్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు, మొత్తం టోటల్ గా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మొత్తం టోటల్ గా అందరూ వాళ్ళే ఉన్నారు. ఇది ఎన్నో సార్లు చెప్పాం, ఇది కేసీఆర్ గారికి కూడా తెలుసు, కేటీఆర్ గారికి కూడా తెలుసు, చలసాని శ్రీనివాస యాదవ్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఒక సిన్సియారిటీ ఉంది అంటే ఆ నిజంగా గవర్నమెంటే విచారణ జరిపి యాక్షన్ తీసుకోవచ్చు, హైకోర్టు కూడా దీని మీద విచారణ జరుపుతుంది. అలాగే మొత్తం టోటల్ గా కమిటీ వేశారు, ఏ కమిటీలు వేసినా కూడా అక్కడే కమిటీలు నడిపించేవాళ్ళు వాళ్ళే ఉండేప్పుడు ఏం నడుస్తూ చెప్పండి? ఇది పేద ప్రజల కోసం, పేద ప్రజల కళ, ఇది చిత్రపూర్ కాలనీ అనేది, ఆ చిత్రపూర్ కాలనీ ఆ కళ కళగా ఉండిపోయింది. దసరా ఉన్నంత వరకు బతుకున్నంత వరకు ప్రయత్నం చేశారు, చాలా చేశాడు, చాలా నిలబెట్టాడు కూడా దగ్గరుండి. ఇది కార్మికులు అందరూ కూడా ఈ దగ్గరుండి చెయ్యాలండి, దీంట్లో ఒక 10-15 మంది తినేసారు. ఇది నేను కూడా చాలా ట్రై చేశాం, చాలా ఆ మొత్తం టోటల్ గా ఒక 16 కోట్ల రూపాయల కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్ట్ చేయకుండా చేసినవి ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం, కానీ దీంట్లో ఒక మెంబర్ కాదండి, అందరు మెంబర్లో ఫాల్ట్ ఉంది. అందరు మెంబర్లు ఒక్కొక్కరు 50 కోట్లు 70 కోట్లు 100 కోట్లు కూడా తిన్న వాళ్ళు ఉన్నారు, కానీ దాన్ని అన్ని సాక్ష్యాధారాలతో పట్టుకున్నా కూడా పట్టించడానికి పట్టుకునే వాళ్ళు లేరు కదా, పట్టుకునే వాళ్ళు చట్టం న్యాయం అన్ని దాంట్లోనే ఉన్నాయి, గవర్నమెంట్ కూడా దాంట్లోనే ఉంది. గవర్నమెంట్ కేసీఆర్ గారు నిజంగా పట్టించుకుంటే 2 గంటల్లో నిజంగా కార్మికులకు న్యాయం జరుగుతుంది, అది పట్టించుకోవట్లేదు. కేటీఆర్ గారు కూడా పట్టించుకోవట్లేదు, కేటీఆర్ గారు పట్టించుకున్నా, కొన్ని శ్రీనివాస యాదవ్ గారు పట్టించుకున్నా అవుతుంది, కానీ అక్కడ ఎందుకంటే ఎమ్మెల్యేలకు ఎలాగొచ్చాయి, అక్కడ మినిస్టర్లకు ఎలాగొచ్చాయి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలాగొచ్చాయి, ఎక్స్ మినిస్టర్లకు ఎలాగొచ్చాయి, అమెరికా దాకా వెళ్ళిపోయారు ఆయన, కస్తూరి శ్రీనివాస గారు అమెరికా దాకా వెళ్ళారు. కానీ ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం రైట్ నటికుమార్ గారు ఫినిష్ చేశారు మీరు? రైట్ సరే, మీరు అన్నట్లు ఖచ్చితంగా ప్రభుత్వంలోని చాలా మంది, మీరు అన్నట్లుగా అలాగే మన శ్రీనివాస్ గారు అన్నట్లుగా ప్రభుత్వంలోని చాలా మందికి, లేదంటే అధికారంలో, లేదంటే బలం ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు చాలా మందికి అక్కడ ఉన్నాయనేది మీడియాకు కూడా తెలియని విషయం ఏం కాదు. కాకపోతే ఫోకస్ చేయడానికి మించి మీడియా చేతుల్లో మాత్రం ఏముందిలే కానీ. బట్ శ్రీనివాస్ గారు అన్నట్లుగా మరి మోహన్ బాబు గారు ఏమన్నా ఈ విషయంలో కాస్త ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకుంటే మేము జనానికి మేము కూడా చూపిస్తాం ఆనందంగా దీంట్లో ఇలాంటిది. అలాగే సినిమా టికెట్ల విషయంలో కూడా మోహన్ బాబు గారు నేను చేస్తానని చెప్పి ముందుకొచ్చారు కాబట్టి నిజంగా ఇండస్ట్రీకి ఉపయోగపడే ఒక మంచి అంశం కాబట్టి ఇప్పుడున్న విషయాల్లో బాగా వివాదాస్పదం అవుతుంది కాబట్టి మరి మోహన్ బాబు గారు చేయాలని మేము కోరుకుంటున్నాం, ప్రజలకు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మోహన్ బాబు గారు కనుక చేస్తే నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను, బ్రేక్ తర్వాత కొనసాగిద్దాం, ప్లీజ్ స్టే విత్ అస్. కరోనా ముంచుకొస్తున్న వేళ పెద్ద సినిమాల పరిస్థితి ఏంటి అనే అంశం మీద చివరిగా మనం మాట్లాడబోతున్నాం. రైట్, అంబికా కృష్ణ గారు ఇంతకుముందు మీరు ఆల్రెడీ ఈ విషయం మీద మీ అభిప్రాయం చెప్పారు కాబట్టి ఒకసారి నేను నటికుమార్ గారు మరియు శ్రీనివాస్ గారితో ఈ అభిప్రాయాన్ని తీసుకుంటాను ఈ విషయం మీద. ముందుగా నటికుమార్ గారు, ఇంతకుముందు అంబికా కృష్ణ గారు చెప్తూ ఇది మంచి పరిణామమే, RRR మూవీని ఇలా పోస్ట్పోన్ చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో నష్టాలు వస్తాయన్నటువంటి అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. అలాగని పోస్ట్పోన్ ఇప్పటికే చాలా టైం తీసుకుంది, షూటింగ్ కానివ్వండి, పోస్ట్ ప్రొడక్షన్ కానీ, వర్క్స్ అన్ని చాలా టైం తీసుకోవడం, అలాగే రకరకాల కారణాల వల్ల డిలే అవుతూ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇలా డిలే అయితే
ఎప్పుడు మళ్ళీ థియేటర్స్ కి ఆక్యుపెన్సీ పెరుగుతుంది, అంటే ముందు ముందు ఇంకా పెరుగుతున్నాయి అంటున్నారు కేసులు, తిరిగి మళ్ళీ థియేటర్ కి ఆక్యుపెన్సీ పెరగడం ఎప్పుడు, లేదంటే అసలు ఈ వేవ్ ఎప్పుడు పోతుంది? ఒకవేళ లాక్డౌన్ అలా ఏదైనా వస్తే అది ఇంకా తలనొప్పి, ప్రొడ్యూసర్స్ కి వడ్డీల భారం పెరిగిపోతుంది, కోట్లు కోట్లు తీసుకొచ్చి పెట్టారు కాబట్టి అది ఒక రకంగా నష్టమే. మరోవైపు చూస్తే ఓటీటీ ఏదైనా థర్డ్ ఆప్షన్ గా ఉంటుంది అంటేనేమో ఓటీటీలో ఇలాంటి భారీ సినిమాలు రిలీజ్ చేసే అవకాశం అయితే లేదు. ఇక గత్యంతరం ఏంటి అనే ప్రశ్న ఇక్కడ తెర మీదకి వస్తుంది కదా, మీ అభిప్రాయం ఏంటి నటికుమార్ గారు? నేనైతే అది నాకు అది తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో అనిపించిందండి. ఎందుకు కరెక్ట్ కాదనిపించిందంటే, ఇప్పుడు మీరు 7వ తారీఖు సినిమా రిలీజ్ చేసినా, రేపు ఏప్రిల్లో చేసినా, మేలో చేసినా, డిస్ట్రిబ్యూటర్లు 100% లేట్ అవుతుంది కొద్ది తక్కువ కడతారు, పెరుగు మీరు పూర్తిగా కడతారని నేను అనుకోను. ఒకటి వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఇక్కడ 50% ఆటోమేటిక్గా మేము మాట్లాడేటప్పుడు కూడా 50% అప్పుడే 15 రోజుల క్రితమే మొత్తం కొన్ని రాష్ట్రాలు వచ్చి 50% పెట్టాయి. పెడితేప్పుడు కూడా 80% లో మళ్ళీ క్లారిటీ రాజమౌళి గారు ఇచ్చారు, 80% రిలీజ్ చేస్తామని. అయితే ఎప్పుడైతే తమిళనాడు కూడా 50% పెట్టారో, ఈ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మొత్తం టోటల్ గా ఇవ్వాల్సిన అమౌంట్ కూడా కొంచెం తగ్గించి కట్టాలను, ఇవన్నీ కూడా ఆల్రెడీ కొంత ఆలోచించి డిస్టర్బ్ అయ్యి, రేపు ఫ్యూచర్ ఇంకేంటంటే రేపు 3వ తారీఖు నాడు ఏదో మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రావచ్చేమో అని ఒక ఊహాగానాలు ఇవన్నీ రావడం వల్ల, ఇక్కడ కూడా అంతా వస్తే రేపు ఏమైనా మొత్తం ఫుల్ గా వస్తే మొత్తం చోట్ల ఇబ్బంది పడిపోతామేమో, సినిమా దెబ్బతింటదేమో అని ఆలోచనతో వాళ్ళు వెనక్కి వెళ్ళారు అనుకుంటున్నాను. తప్ప మామూలుగా ఇప్పుడున్న పొజిషన్ లో అయితే మామూలుగా అయితే వచ్చేవచ్చు. ఎందుకంటే రాధాశ్యామ వస్తుంది, అన్ని సినిమాలు వస్తున్నాయి, వెళ్ళకపోయినా ఇప్పుడు రాకపోయినా రేపు ఫ్యూచర్ లో వచ్చినా కూడా డిస్ట్రిబ్యూటర్ తక్కువే కడతారు. ఎందుకంటే ఒక్కసారి వెనక్కి వెళ్తూ వస్తుంటే ఆటోమేటిక్ గా తక్కువే కడతారు. అయితే ఒక్కటి మన కరోనా వల్ల బాగా ఇవి అంటే లాక్డౌన్ పడుతుందేమో అని ఒక ఆలోచనతో సినిమా దెబ్బ అయిపోతుంది ఒక ఆలోచనతో వెనక్కి వెళ్ళారని నేను అనుకుంటున్నాను. తప్ప మామూలుగా ఈ 50% లోని ఆక్యుపెన్సీ తక్కువ లాస్ వస్తుందని అనుకోను. ఎందుకంటే దానికి కూడా డిస్కషన్ చేసాం, ఇప్పుడు 50% ఆక్యుపేషన్ అంటే 3,000 థియేటర్లు సినిమాలు పడిపోతాయి. మొత్తం టోటల్ గా థియేటర్ అనేది సోలో సినిమా పడిపోతుంది, సోలో సినిమా కాబట్టి మొత్తం థియేటర్ పడిపోతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఆడియన్స్ అనేది మనకున్న ఆడియన్స్ మొత్తం వచ్చేస్తారు. దానికి ఇబ్బంది 7 డేస్ అనేది మనకి ఎక్కువ టైం ఉంది. ఆ తర్వాత రాధాశ్యామ వస్తుంది, ఆ 50% రాధాశ్యామ లో పడతాయి. అంటే ఇండియా మొత్తం నేను చెప్తాను, అంటే ఎన్టీఆర్ వరల్డ్ చెప్తాను మీరు. అయితే ఇక్కడ మొత్తం టోటల్ గా అమెరికాలో కూడా, అమెరికాలో మొత్తం 4 లక్షలు 5 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 3 రోజులు కంటిన్యూ వచ్చాయి. అక్కడైనా లాక్డౌన్ పడితే అక్కడ ఇబ్బంది వస్తుందా, జనాలు బయటకు రావట్లేదు కదా అనేది ఒకటి. బ్రిటన్ లో ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, ఇంకా సో మెనీ ఏరియాస్ అన్ని కూడా ప్రాబ్లం ఉందండి. అన్ని వేరియేషన్ చేసుకొని వాళ్ళు ఎక్కడైనా రేపు ఫీచర్ దెబ్బతింటే వెరీ బిగ్ మూవీ కదా, అంటే మనం దెబ్బతింటామేమో ఒక ఆలోచనతో వెనక్కి వెళ్ళారనేది నేను అనుకుంటున్నాను. తప్ప కాకపోతే రావాల్సి 7వ తారీఖు వచ్చేస్తే బాగుండేమో అనేది నా ఉద్దేశం. ఒక మనీ కోసం చూసుకుంటే 7వ తారీఖు వచ్చేస్తే ఎక్కడ కూడా లాస్ రాదు, కరెక్ట్ సరిపోద్దని అనుకుంటున్నాం. కానీ అలాగే కరోనా మనం చెప్పలేమండి, ఇది ఆరోగ్య సమస్య కనుక ఈ సమయానికి ఏం జరుగుతుందో కూడా ఎవరు ఏం చెప్పలేము. కనుక ఆ నిర్ణయం నాకైతే వచ్చేస్తే బాగున్నా అనిపించింది. ఇమిడియట్ గా రిలీజ్ చేసుకుంటే అంచనాలకు మించి లాభాలు రాకపోయినా కొంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం అయితే ఉందంటున్నారు మీరు. ఒక మంచి సినిమాని బయట చేసాం, ఎక్స్ట్రాడినరీ ప్రపంచానికి తగ్గట్టు ఒక రాజమౌళి గారు మళ్ళీ ఇంకో సినిమా ఇచ్చారనేసి గొప్పగా చెప్పుకోవచ్చు. ఒక మీరు అన్నట్టు ఏంటంటే బాహుబలి అంత లాభాలు రాకపోవచ్చు, కానీ 100% సేఫ్ లోనే అయితే ఉండేవారు. శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం ఏంటి? నిజమే సార్, అంటే ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉంటే మాత్రం పెద్ద సినిమాలకి రిస్ట్రిక్షన్స్ అనేవి మొదలవుతాయి. అంటే ఇన్ని 100 కోట్లు అనేది పెట్టినప్పుడు థియేట్రికల్ అనేది లేకపోతే రెవెన్యూ అనేది ఓన్లీ ఓటీటీ సాటిలైట్ ద్వారా అంత పెద్ద సినిమాల రెవెన్యూ రిటర్న్ రాదు. ఈ రోజు ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కానీ, తెలంగాణ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కానీ మొత్తం ఒక 5,000 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, కానీ సినిమా తీసే వాళ్ళు మాత్రం 100 లోపే ఉన్నారు. దానికి కారణము ఎన్నో ఆశలతోటి క్రియేటివిటీ తోటి వచ్చేసేసి ఇలాగ మంచి సినిమాలకు కూడా రెవెన్యూ అనేది రిటర్న్ రాకపోయేసరికి జస్ట్ లైక్ చాలా మంది మనసులో వద్దురా బాబు ఈ జూతము అని అనే పరిస్థితి వచ్చింది. దీనివల్ల నిజంగా తెర వెనుక ఈ రోజు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసే 30,000 మంది కార్మికులు, వీళ్ళ కుటుంబాలు, అంటే ఆల్మోస్ట్ 1,00,000 మంది కార్మికులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా భవిష్యత్తు పైన సినిమాలు నడవకపోతే ఏంటి పరిస్థితి, పెద్ద బడ్జెట్ సినిమాలు అనేది రిలీజ్ కాకపోతే ఏంటి పరిస్థితి, కాకపోతే ప్రతి దానికి మాత్రం సినిమా ఇండస్ట్రీనే ఒక ఎర్రగా చూపించేసి ప్రాబ్లమ్ గా చూపించేసి చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద మీటింగులు జరుగుతున్నాయి, ఎలక్షన్స్ జరుగుతున్నాయి, బట్ ఈ సినిమాలకు మాత్రమే రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం వల్ల ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి ఒక కరోనా అయినా ఒమిక్రాన్ అయినా కానీ ఎవరికైనా ప్రాణం పైన భయమే ఉంటుంది. కాకపోతే జాగ్రత్తలు అనేది చెప్పేసేసి ఉండుంటే దాన్ని సినిమా పరిశ్రమ మీద ఎఫెక్ట్ అనేది పడదు. ఇప్పుడు ఈ 2-3 నెలలలో చాలా 100 కోట్ల బడ్జెట్ సినిమాలు ఉన్నాయి కాబట్టి ఎఫెక్ట్ అనేది సినిమా పరిశ్రమకు మాత్రం రాబోయే కాలానికి మాత్రం చాలా పెద్ద సినిమాలు ఇంకా డైరెక్టర్లకు కూడా రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి.
నాకు ఈ బడ్జెట్ అని అంటే ఆ లోపు కదలే. ఇంకా మనం ఒక బాహుబలి లాంటి ఒక పెద్ద ప్రయోగాత్మకంగా చేసే కథలు మాత్రము చేయడానికి ముందుకు ప్రొడ్యూసర్స్ రారు. ఎందుకనంటే ఒక చిన్న 2-3 కోట్లలో చేసిందే ఒక ఒక 10-20 లక్షలు నష్టపోయామని అంటే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అనేది. బట్ 100 కోట్లలో ఉన్నది మాత్రం ఎఫెక్ట్ మాత్రం పడుతుంది. దీన్ని ప్రభుత్వము, ఎఫ్డిసి, సినిమాటోగ్రఫీ మినిస్టర్లు, స్టేట్ సెంట్రల్ ఆలోచించి ఒక గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేసి ప్రొడ్యూసర్లకు మాత్రం న్యాయం జరిగితే భవిష్యత్తులో మంచి సినిమాలు చివరిగా ఇవ్వగలిగే పరిస్థితి వస్తుంది. చివరిగా అంబికృష్ణ గారు ఒక్క మాటలో నాకు చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు ఓటీటీ కూడా ఈ ఈ నష్టాన్ని భర్తీ చేయలేదు కాబట్టి ముందు ముందు ఇలాంటి భారీ సినిమాలకి, భారీ బడ్జెట్ సినిమాలకి ఒకవేళ ఇప్పుడు వర్మ గారు ఆ మధ్య రిలీజ్ చేసినట్లుగా ఏదైనా సపరేట్గా సైట్లో, అంటే సైట్లో రిలీజ్ చేయకపోయినప్పటికి కూడా సపరేట్గా ఇప్పుడు ఓటీటీల్లోనో లేదంటే సైట్లో చూడాలన్నా కానీ డబ్బులు కొట్టి టికెట్ తీసుకొని చూసే అవకాశం, ఏదన్నా కొంత దోహదపడే అవకాశం ఉందంటారా ముందు ముందు? ఒక్క మాటలో చెప్పండి, సమయం లేదు ప్లీజ్. అది అది కావచ్చండి, ఆ అవకాశం అయితే ఉందండి. అది అది కూడా చూస్తాం, త్వరలో అది కూడా చూడబోతున్నాం మనం గ్యారెంటీగా. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. మరొకసారి కొంచెం ఈ ఈ ఇండస్ట్రీ పెద్ద విషయంలో కానివ్వండి, లేదంటే మిగతా విషయాల్లో కొంత క్లారిటీ వచ్చిన తర్వాత ఈ పెద్ద సినిమాల విషయంలో కూడా మరొకసారి మనం చర్చిద్దాం. ముందు ముందు థ్యాంక్ యూ సో మచ్ అండి అంబిక కృష్ణ గారు, అలాగే నట్టికుమార్ గారు, కస్తూరి శ్రీనివాస్ గారు వాళ్ళ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ మహాన్యూస్ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ మహాన్యూస్.